हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज़ चॉकलेट सिरप इंट्लोने चला तेलिगा 10 मिनट्स लो एला प्रिपेयर चेसुकोलो चूद्दामंडी। दानिकंटे मुंदु मा चैनल लो पोस्ट चेसिन वीडियोस अन्नी चूडंडी। मीकु गनुक नच्चिते मा चैनल नी सब्सक्राइब चेसि पक्कन उन्न गंट सिंबल नी क्लिक चेयंडी। ఇప్పుడు ఒక పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలండి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఒకసారి ఈ రెండింటిని కలుపుకోవాలి। తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి। నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను। మీకు గనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే वाटर पंचदार क्वांटिटी दाख सक क्वांटी कोको पाउडर तीसुकोनी कोंचम कॉर्न फ्लोर वेसुकोवच्चु। सो इप्पुडु पंचदार एंत तीसुकुन्नामो अंत वाटर वेसुकुंटुन्नानु। सो उंडल लेकुंडा कलुपुकुंटुन्नानु। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగానే కలుపు పెట్టుకున్న మిశ్రమం పాన్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి। చూసారా కన్సిస్టెన్సీ ఎలా మారిందో। सो इला उंडाली कंसिस्टेंसी। इप्पुडु इंदुलोकि ఒక స్పూన్ నెయ్యి గాని బటర్ గాని వేసుకోవాలి। ఇందులో కండెన్సర్ మిల్క్ కూడా వేస్తారని నేను ఇక్కడ యూస్ చేయట్లేదు। మీకు గనుక నచ్చితే వేసుకోవచ్చు। ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే గట్టిపడిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। ఇది 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి। ఇది ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటైనా బానే ఉంటుంది। సో ఇదేనండి చాక్లెట్ సిరప్। దీన్ని కేక్స్ పైన, మిల్క్ షేక్స్ లో, ఐస్ క్రీమ్ లో కూడా వాడతారు। सो वीडियो कनुक मीकु नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी, मन चैनल सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोकंडी।